హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిట్టపల్లి శిరీషా లాగ్స్. ఈరోజు నేను కోవా కొబ్బరి లడ్డు ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. నేను ఈ కోవా ఎలా చేస్తారనేది ముందు వీడియోలో నేను పోస్ట్ చేశాను, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అయితే కోవా ఒకవేళ గట్టిగా ఉంటే మనం కాచి చల్లార్చిన పాలు కొన్ని పోసి మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా మెత్తగా వచ్చేంత వరకు మంచిగా చేసుకోవాలి. ఇవి చిన్న చిన్న లడ్డూలాగా చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇది కోవా స్వీట్ కూడా ఇలా కూడా డైరెక్ట్ తినచ్చు. నెక్స్ట్ కొబ్బరితో స్వీట్ ఎలా చేస్తారనేది నేను ఈ వీడియో కూడా పోస్ట్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఇది కూడా ఎలా చేస్తా, ఇది చిన్న చిన్న లడ్డూలాగా చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇది కూడా ఒక స్వీట్, కొబ్బరి స్వీట్. ఎన్ని స్వీట్స్ వచ్చినాయి చూడు, ఎన్ని రెసిపీస్. కోవా స్వీట్ వచ్చింది, కొబ్బరి స్వీట్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు కోవాలో, ఇప్పుడు దీంట్లో కొబ్బరి స్టఫ్ చేసుకోవాలి. కొంచెం కోవా తీసుకొని చిన్న చపాతీలాగా నేను చూపించిన విధంగా చేసుకొని దాంట్లో ఈ కొబ్బరి స్టఫ్ చేసి ఇలా మెల్లమెల్లగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం ఇలా లడ్డూలాగా చేసుకోవాలి. అంతే, మన కోవా కొబ్బరి లడ్డూ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క సైడ్ ఫ్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. మీరు లైక్ చేసినా షేర్ చేసినా నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.